ఆకాశే తారకం లింగం పాతాళే హాటకేశ్వరం మృత్యులోకే మహాకాళం లింగత్రయం నమోస్తుతే అవంతిక అవంతిపురి ప్రాక్కల్ప విశాల స్వర్ణశృంగ ఉజ్జయిని ఉజ్జయినికి మీకు స్వాగతం నా పేరు అశ్విని కుమార్ మిశ్రా కాలం నుంచి ఉజ్జయిని ఈ ధరిత్రి యొక్క సనాతన సంస్కృతిని నవ్యతను భవ్యతను మొత్తం ప్రపంచానికంతటికీ చూపిస్తూ వచ్చింది అయోధ్య అవంతిక మోక్షదాయక పురి సనాతన ధర్మం చెప్పిన సప్త పురులలో ఒకటి గరుడ పురాణం ప్రకారం మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఉన్న ఏడు నగరాల్లో పురి అంటే ఈనాటి ఉజ్జయిని గురించి ప్రస్తావనుంది పురాణాల్లో కూడా ప్రస్తావన ఉంది ఆజ్ఞా చక్రం స్మృతాం కాశీయ బాలాశృతి మూర్ధని స్వాధిష్టానాం స్మృతాం కాంచీ మణిపూర్ణ అవంతిక నాభీదేశే మహాకాళ స్తన్మన తత్రవైహర దీని అర్థం ఈ ధరిత్రికి ఆజ్ఞా చక్రంలో కాశీ స్వాధిష్టాన చక్రంలో కంచి అలాగే మణిపూరక చక్రంలో అవంతికాపురి ఉన్నాయి అలాగే నాభిస్థానంలో స్వయంగా భూతనాథుడు భక్తులకు కల్పతరువైన శ్రీ మహాకాళేశ్వరుడైన శివుడు కొలువు నగరాన్ని విష్ణు భగవానుడి చరణం అంటే విష్ణుపాదం అని కూడా అంటారు ఇక్కడ భగవానుడు పది రూపాల్లో కొలువై ఉన్నాడు ఇదే పుణ్యధరిత్రి ఉజ్జయినిలో కొలువైన మాతా హరసిద్ధికి కూడా ప్రఖ్యాతమే ఇక్కడ సతీదేవి శరీర భాగాల్లో పెదవి పడిందని ప్రతీతి అందుకే ఈ భూమి శక్తిపీఠంగా మారింది పరమ పవిత్రమైన ఈ ధామంలో ఎనభై నాలుగు శివలింగాలు అష్టభైరవులు ఏకాదశ రుద్రులు ద్వాదశ ఆదిత్యులు ఆరుగురు వినాయకులు ఇరవై నాలుగు దేవీ స్వరూపాలున్నాయి సనాతన సంస్కృతికి చెందిన ఉజ్వలమైన ప్రకాశ స్థంభాల్లో అనాదిగా స్థానం ఉంది ఉజ్జయిని విక్రమాదిత్య మహారాజు పాలనించిన ప్రాంతం ఇది భర్తృహరి నివసించిన నేల ఇది కాళిదాసు నివసించిన నేల అదేవిధంగా ఇక్కడ వరాహమిహరుడు కూడా కొలువై ఉన్నాడు ఈ పృథ్వీకి నాభికేంద్రంగా భాసిల్లే గౌరవం ఈ నేలకు దక్కింది సరిగ్గా ఈ నేల ఈ భూమికి నాభిస్థానమన్నది అనాదిగా చెప్పబడుతోంది మహాకాలుడు కొలువు తీరిన ఈ నేల మీద ఆదికాలంలో కాలాన్ని లెక్కించడం జరిగింది స్కందపురాణం ప్రకారం నవగ్రహాల అధిపతిలో ఒకరైన కుజుడు పుట్టిన స్థలం కూడా ఇదే ఆయన శివుడి అనుగ్రహంతో పుట్టి ధరణీపుత్రుడుగా పిలవబడతారు ఇక్కడ కుజుడు స్వయంగా శివలింగ రూపంలో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు మన ధార్మిక గ్రంథాలు చెబుతున్న దాని ప్రకారం పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటిలో భారతదేశంలోనే చాలా జ్యోతిర్లింగాలు ఉన్నాయి వాటిలో మూడవ జ్యోతిర్లింగం రూపంలో మహాకాళేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు భగవంతుడి స్వరూపం ఖచ్చితంగా ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క అణువులోనూ ఉంది ప్రతి కణంలోనూ నిబిడీకృతమై ఉంది అందులో కలిసిపోయి ఉంది కానీ కొన్ని బిందువులున్న చోట్ల మాత్రం ఒక ప్రత్యేకమైన శక్తి ప్రత్యేకమైన కాంతి ఉంటాయి అలాంటి విశేషమైన ఈ స్థానాన్ని నాభిస్థానంగా భావిస్తారు దీన్ని ఈ భూమికి కేంద్రం అని భావిస్తారు భక్తుల నమ్మకం ఏంటంటే ప్రళయకాలంలోనూ కూడా ఈ ప్రదేశంలో ఎలాంటి ప్రళయం సంభవించదు నదీ తీరం ఉజ్జయిని ధరిత్రి ఆదికవి వాల్మీకి నుంచి కశ్యపాది మహామునులకు తపోస్థలిగా ఉంది సముద్ర సముద్రమధనం తర్వాత అమృత కలశం నుంచి బిందువులు జారిపడిన స్థలం కూడా ఉజ్జయినియే ఈ కారణం వల్లే పన్నెండేళ్లకోసారి ఈ స్థలంలో అతిపెద్ద కుంభమేళాను నిర్వహిస్తారు సనాతన కాలం నుంచి ఉజ్జయిని పుణ్యభూమిగా వర్ధిల్లుతోంది చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యుడు పాలించిన కాలంలో దీని వైభవం మిన్నంటింది విక్రమాదిత్యుడి కాలంలోనే ఇక్కడ జ్యోతి శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది భూమి అక్షాంశ రేఖ కూడా ఈ మహాకాళుడి మందిర శిఖరం మీదుగా వెళ్తుంది తత్ర మహాకాళపురి దీని అర్థం ఏమిటి అంటే ఈ మహాకాళుడి నగరం ప్రళయం యొక్క ప్రభంజనానికి అతీతం వేల సంవత్సరాల క్రితం ఈ భారతదేశపు భౌగోళిక స్వరూపం ఇప్పటికంటే భిన్నంగా ఉండి ఉంటుంది అప్పటి నుంచి ఆస్తికులు ఏమని భావిస్తారంటే ఈ ఉజ్జయిని నగరం భారతదేశానికి కేంద్ర బిందువు అంటారు च सज्जनानाम् శంకర సాహిత్యంలో సాధారణమైనదేదీ లేదు అంత అలౌకికమే అసాధారణమైనదే అవిస్మరణీయమైనదే నమ్మసక్యం కానిదే మనకి మహాకాలుడి ఆశీర్వాదం కనుక లభిస్తే అప్పుడు కాలగతి కూడా సమసిపోతుంది కాలం యొక్క పరిమితులు మాయమైపోతాయి బ్రహ్మానంద అనుభవం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంతం నుంచి అనంతమైన యాత్ర ప్రారంభమవుతుంది ఈ నాభి స్థలాన్ని విస్తరింపజేయడానికి అదేవిధంగా మొత్తం ప్రపంచానికి మహాకాళేశ్వర దర్శనం భక్తులకు అత్యంత సులభతరం కావడానికి ప్రధానమంత్రి మోదీ మహాకాళేశ్వర మందిర ప్రాంగణాన్ని విస్తరింపజేసే ఆలోచన చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఈ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు కరోనా మహమ్మారి లాంటి విపరీతమైన కష్టకాలంలో కూడా రాత్రింబవళ్లు కష్టపడి ఈ విస్తరణకు సంబంధించిన పనుల్లో మొదటి విడత పనుల్ని పూర్తి చేశారు అదేవిధంగా ఈ దేశానికి అద్వితీయమైన అతి రమ్యమైన మహాకాళేశ్వర ఆలయాన్ని చూసే భాగ్యం కలుగుతోంది మహాకాళ మహాకాయ మహాకాళ జగత్పతే మహాకాళ మహాకాళ మహాయోగి నమోస్తుతే ఈ మహాకాళ లోకాన్ని నిర్మించాలన్న సంకల్పం రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో పుట్టింది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా దాన్ని వాస్తవిక రూపంలో చూస్తున్నాం ఆ కల సాకారమైంది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నిజం చెప్పాలంటే ఇది వేదనాదంగా భాసిల్లుతున్న మంత్రపూర్వకమైన మహాకాళుడి అర్చన సరైన రీతిలో స్వామిని అర్చించి సేవించేందుకు చేసిన సంకల్పానికి సిద్ధి ఇది నూట పదకొండు అడుగుల శివమయమైన ఈ లోకం అత్యంత అద్భుతంగా ఉంది ఇక్కడున్న భక్తి రసభరితమైన చిత్రాలు శివుడికి సంబంధించిన పౌరాణిక గాథల్ని ఆవిష్కరిస్తున్నాయి దీన్ని నలువైపులా అత్యంత విశాలంగా మలిచారు అలాగే పినాకము శంఖము నంది నీలకంఠ ద్వారాలను నిర్మించారు నంది ద్వారం ముఖ్యమైన ద్వారం ఈ ద్వారం నుంచి ప్రవేశించినప్పుడు నూట ఎనిమిది స్తంభాలు మహాకాళుడి విగ్రహంతో పాటు కమల సరోవరం కూడా కనిపిస్తుంది మరియు డైనింగ్ హాల్ దేశంలోకెల్లా సంస్కృతి ఆధ్యాత్మికతల అద్వితీయమైన సంగమమే ఈ మహాకాళేశ్వర మందిరం ఇక్కడికొచ్చే భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ప్రదేశం దీన్ని రుద్రసాగరానికి నలువైపులా విస్తరింపజేశారు దాదాపు తొమ్మిది వందల మీటర్లున్న ఈ కారిడార్ భక్తుల్ని గర్భాలయం దగ్గరికి తీసుకెళ్తుంది ఈ ప్రాంగణంలో నటరాజు గణేశుడు కార్తికేయుడు దత్తాత్రేయ అవతారం ఋషుల విగ్రహాలను ప్రతిష్ఠించారు అలాగే శివుడు సతీదేవి సముద్ర మథనం విగ్రహాల్ని కూడా రూపొందించారు కమల్ కుండ్ మహాకాళుడు యొక్క ఈ లోకం నిజానికి వాస్తు శాస్త్ర నిర్మాణానికి అద్భుతమైన నమూనా ఇది తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువ పొడవుంది అలాగే ఇక్కడున్న గోడలన్నింటి మీద శివపురాణానికి సంబంధించిన అనేక కథల్ని చిత్రీకరించారు ఇదిగో మీరు చూస్తున్నారు కదా నా వెనకాల ఉన్న దృశ్యం తారకాసురుడి కొడుకులైన త్రిపురాసురులను వధను కళ్లకు కడుతోంది బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందిన త్రిపురాసురులు ముల్లోకాలను నరక బాధలు పెట్టినప్పుడు మొత్తం ప్రాణకోటి అంతా పాహి పాహి అంటూ అల్లాడిపోయింది అప్పుడు స్వయంగా శివ భగవానుడు అవతారం ఎత్తాల్సొచ్చింది వాళ్లకున్న వరం ఏంటంటే ఎవరైనా విశేషమైన రూపంలో విశేషమైన అస్త్రంతోనే వాళ్ళని సంహరించగలుగుతారు అప్పుడు శివభగవానుడు ఎలాంటి రథాన్ని అధిరోహించాడంటే దానికి స్వయంగా బ్రహ్మదేవుడే సారథిగా ఉన్నాడు ఆయన చేతిలో ఉన్న ధనస్సు మేరు పర్వతంతో నిర్మితమైంది దాని అల్లెత్రాడుగా సర్పరాజైన వాసుకి ఉన్నాడు స్వయంగా యమధర్మరాజు బాణంగా మారాడు అలాగే సూర్యచంద్రులే ఆ రథానికి చక్రాలయ్యారు అలాంటి అద్భుతమైన రథాన్ని అధిరోహించిన ఆయన త్రిపురాసురులను సంహరించడానికి ఎలాంటి స్థలాన్ని ఎంచుకున్నాడంటే ఆ స్థలం ఉజ్జయినే అయ్యింది ఇలాంటి అనేక కథల్ని శివపురాణానికి సంబంధించిన అనేక గాథల్ని వర్ణిస్తూ ఇక్కడ కుడ్యాలపై అత్యద్భుతమైన చిత్రాల్ని రూపొందించారు ఈ సరికొత్త నిర్మాణంతో ఆలయం సరికొత్త రూపురేఖల్ని సంతరించుకుంది ఈ బ్రహ్మాండం యొక్క శక్తిని ఋషులు మునులు ఉజ్జయినిలో స్థాపించారని ప్రధానమంత్రి చెప్పారు మాల్వా యొక్క సాంస్కృతిక వైభవం మరాఠాల పాలనలో పునరుద్ధరించబడింది అంతకుముందు చరిత్రాత్మకమైన ఈ నగరంపై అనేక దాడులు జరిగాయి ఈ ఉజ్జయిని మహాకాళ మందిరాన్ని జాతికి అంకితం చేసే సమయంలో ప్రధానమంత్రి సాంస్కృతిక పరమైన గుర్తింపు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడే దేశానికి గౌరవం ఉంటుందని చెప్పారు ఈ మహాకాళ లోకం యొక్క శక్తి కాల పరిమితులకు అతీతంగా రాబోయే తరాలకు అలౌకికమైన దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రకాశింపజేస్తుంది నేను అద్భుతమైన సందర్భంలో రాజాదిరాజు అయిన మహాకాళుడి చరణాలకు శతసహస్ర నమస్సులు అర్పిస్తున్నాను రాజాధిరాజ్ సాధువుల తపోభూమి అయిన ఉజ్జయిని నగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నూట నలభైకి పైగా శాఖలకు చెందిన పదమూడు మంది అఖారాలు సాధువులు పాల్గొని అనంతమైన ఆనందానుభూతిని పొందారు మాకందరికీ ఇదో చరిత్రకమైన అవకాశం ఇలాంటి దివ్యమైన అవకాశం కొన్ని యుగాలకు ఒక్కసారి మాత్రమే సాధ్యపడుతుంది అందుకే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సాధు సత్పురుషులందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాం మీరు గనక ఈ చుట్టుపక్కల ప్రాంతాల్ని పరిశీలించినట్లయితే మహాదేవుడికి కైలాసం ఏ విధంగా అయితే ఆవాసమో అదేవిధంగా ఈ ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర మందిరం దగ్గర కూడా అలాంటి లోకమే ఏర్పడింది మాకు మహాకాలుడితో విశేషమైన అనుబంధం ఉంది ఈ దివ్యమైన ప్రదేశానికి సాధు సత్పురుషులందరూ కుంభమేళాకు నాలుగైదు నెలల ముందే ఇక్కడికి వస్తారు అప్పటి ఉజ్జాయిని నగరం ఇండోర్ నగరం అదేవిధంగా ఇక్కడున్న సాందీప మహాముని ఆశ్రమం యావత్ ప్రపంచానికి విద్యను నేర్పించే ఆశ్రమం ఇది ఎలాగంటే కృష్ణం వందే జగద్గురు అన్నారు కదా అలాంటి జగద్గురులకు సంబంధించిన విద్యాస్థలి ఇది ఇవాళ ఇక్కడ మహాకాలుడిని దర్శనం చేసుకునే సందర్భంలో అదే సమయంలో ఇక్కడ అన్ని ధర్మాలు సాంప్రదాయాల దర్శనం వాటి ఆచార్యుల దర్శనం కలుగుతుంది మహాకాల భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు అనాది కాలం నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా మహాదేవుడు కొలువై ఉన్న ఈ స్థలంలో భగవంతుడి కోసం ఇంత పెద్ద నిర్మాణం చేశారు ఈ ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు మాకు తెలిసి ఇంతకు ముందెప్పుడు ఇలా జరిగి ఉండదేమో ఈ నగరానికి మహాకాళేశ్వరుడి కృపవల్లే అన్నపానీయాలు లభిస్తున్నాయి కానీ ఇదేం పెద్ద వ్యాపార స్థలి కాదు బహుశా ఇప్పుడిది అంత పెద్ద పర్యాటక క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ నివసించే నిరుపేదలకు కూడా సరియైన ఉపాధి లభిస్తుంది యావత్ ప్రపంచంలోనే దక్షిణ ముఖంగా ఉన్న దివ్యక్షేత్రమిది తెల్లవారుజామున మహాకాళేశ్వరుడికిచ్చే భస్మహారతి కూడా చాలా ప్రసిద్ధి చెందింది సనాతనమైన ఈ సంప్రదాయాన్ని నిర్వర్తించే మహానిర్వాణి అఖారా మహంత్ కూడా ఈ విస్తరణ పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు ఇప్పు మహాకాళేశ్వర మందిరాన్ని నిర్మించిన తీరు ఖచ్చితంగా మన వైదిక పద్ధతి ఆచారాలు సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది రాబోయే తరాల వారికి ఇక్కడ శివభగవానుడి గురించి సాధన గురించి తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు లభిస్తాయి భారతదేశ సాంస్కృతిక వారసత్వం తత్వశాస్త్రం మరోసారి శిఖరాగ్రానికి చేరుకుంటున్నాయని ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేందుకు సిద్ధమవుతున్నాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు ఏ దేశం యొక్క సాంస్కృతిక వైభవమైన ఇంత హెచ్చు స్థాయిలో ఎప్పుడు విస్తరిస్తుంది అంటే దాని యొక్క సఫలత అనే ధ్వజం వినివీధిలో విహరిస్తున్నప్పుడే అలాగే అనే శిఖరానికి చేరుకోవడానికి కూడా కావాల్సింది ఏమిటి అంటే ఆ దేశం తన యొక్క సాంస్కృతిక ఉన్నతిని చూడాలి తన గుర్తింపుతో పాటుగా గౌరవంగా తలెత్తుకుని నిలబడగలగాలి ఈ పర్యాటక క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి మాననీయులైన ప్రధానమంత్రి మోడీ గారు శివరాజ్ సింగ్ గారు చేసిన విశేషమైన కృషి గురించి మొత్తం ప్రపంచంలో ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ ఆకాశానికి నేలకి ఉన్నంత తేడా కనిపిస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మా ప్రియతమ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ప్రోద్బలంతో దీన్ని చాలా బాగా తీర్చిదిద్దారు ముందు ఇక్కడ చాలా ఇరుగుగా అసౌకర్యంగా ఉండేది ఇక్కడ చాలా ఎక్కువ మొత్తంలో బురద అలాగే మురికి పేరుకపోయి ఉండేది ఇప్పుడు దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి మీరు చూస్తున్నారు కదా ఇక్కడికొచ్చిన భక్తులు అలాగే ఈ నగర వాసులను దాంతోపాటుగా మనం ఇప్పుడు వీళ్ళ మొహాల్లో వెలుగుల్ని చూస్తున్నాం ఎలా ఉందంటే ఇప్పుడే దీపావళి వచ్చినట్టుగా ఉంది ఈ మహాకాళేశ్వర మందిరాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఎలా ఉందంటే దీపావళి కంటే ముందే దీపావళి వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే ముందు దీన్ని శివార్పణం చేశారు మహాదేవుడు కొలువై ఉన్న ఈ మహాకాళేశ్వర క్షేత్రాన్ని భక్తుల్లో చాలా ఉత్సాహం కనిపిస్తోంది అందరూ ఏమనుకుంటున్నారంటే ఓ సరికొత్త విధానంలో ఉజ్జయిని మహిమను టీవీని దాని ఆత్మను కలగలిపి దీన్ని విస్తరిస్తున్నారు దీనికి మరింత పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తున్నారు ఉజ్జయిని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద మహాకాల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఉజ్జయిని నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలను మార్చే రెండవ దశ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి ఇవి ఉజ్జయిని నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలను కూడా మార్చేస్తున్నాయి ఉజ్జయిని డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ మనతో పాటు ఉన్నారు సార్ మాకిప్పుడు చెప్పండి అసలు ఇది నిజంగా చాలా గొప్ప ఆలోచన అద్భుతంగా రూపకల్పన జరిగింది ఈ నేల ఇంత గొప్ప రూపును సంతరించుకుంటోంది ఇదంతా ఎలా జరిగింది ఏ విధంగా ఈ కళ నెరవేరుతోంది ప్రియతమ ప్రధానమంత్రి గారు ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు దీన్ని మరింతగా విస్తరించి అద్భుతమైన ప్రదేశంగా తీర్చిదిద్దాలనుకున్నారు ఆ తర్వాత ఆయన మాకేం ఆదేశాలు ఇచ్చారంటే ఆయన ఏం విజన్ చేశారు అంటే దాని ప్రకారమే మేమందరము పని మొదలు పెట్టాం ఓ నమూనాను ప్రారంభంలోనే రూపొందించడం జరిగింది రెండు వేల పదిహేడులో దాన్ని క్యాబినెట్ ఆమోదించిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో కార్యరూపం దాల్చింది సార్ ఇప్పుడు చూసినట్టయితే మొదటి అంకం పూర్తయింది అసలు ఈ తొలి అంకానికి ఉన్న విశిష్టత ఏంటో చెప్తారా అసలు ఈ మొదటి అంకం గురించి చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఇక్కడికొచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా రూపొందించటం జరిగింది ఈ ఆలయ పరిసరాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది నాలుగు వందల యాభై కార్లను ఇక్కడ చక్కగా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది వాటి వల్ల మొత్తం ఈ మహాకాళ లోకానికి విద్యుత్ సరఫరా జరుగుతుంది శివపురాణానికి ఇతర పురాణాలకు సంబంధించిన శివుడి గాథలు కథలు అదేవిధంగా శివుడి యొక్క విభిన్నమైన స్వరూపాలు వాటికి సంబంధించిన విగ్రహాల్ని ఏర్పాటు చేయడం జరిగింది వాటికి సంబంధించిన చిత్రాలను రూపొందించడం కూడా జరిగింది వాటికి సంబంధించిన కళాకృతులను రూపొందించడం జరిగింది ఇక్కడున్న గోడల మీద పూర్తిగా యాభైకి పైగా ఉన్న ప్యానెల్స్ లో వాటిని ప్రదర్శించడం జరుగుతోంది పాటుగా మహాకాళవనం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మహాకవి కాళిదాసు కూడా దాని గురించి వర్ణించాడు కదా ఈ వర్ణనలన్నిటినీ కైలాసపతి రుద్రాక్ష లాంటి వాటన్నిటిని ఇక్కడ పెట్టడం జరిగింది అసలు పర్యావరణానికి సంబంధించి మన పురాణాలకు సంబంధించి మన సంస్కృతికి సంబంధించి అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా అలాగే భక్తులకు సౌకర్యాల కల్పనా పరమైన దృష్టితో ఈ శ్రీ మహాకాళ లోకాన్ని డిజైన్ చేయటం జరిగింది మీరిప్పుడు మొదటి దశలో జరిగిన పనుల గురించి చెప్పారు మరి రెండో దశలో జరగబోయే పనులేమిటి అవి ఇంకెంత దివ్యమైన భవ్యమైన రూపంలో ఉంటాయి అవి ఇంకా ఎంత విస్తృతిని కలిగి ఉంటాయి మొదటి దశలో మనం చూసినట్లయితే దీనికి ఉత్తర దిశలో ఉన్న ప్రాంతాన్ని అంటే రుద్రసాగరంతో కలిసే ప్రాంతాన్ని దాన్ని మేము చేశాం ఇప్పుడు రెండో దశను చూసినప్పుడు మిగతా మూడు దిశలు ఉన్నాయి కదా వాటి మీద ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం ఈ ఆలయాన్ని మిగతా మూడు దిశల్లో కూడా విస్తరింపజేస్తున్నాం ఓ వైపున చాలా పాతబడిపోయిన ఏళ్ల నాటి భవనాల్ని డెవలప్ చేసి ధర్మశాలలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరోవైపున వాటి మధ్యలో ఉన్న ప్రదేశాన్ని మందిరంతో కలుపుతూ ఉన్నాం ముందు వైపుకి మేము ఒక కారిడార్ని ఉన్నాం దానివల్ల భక్తులకు లోపలికి రావడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది ఇప్పటి వరకు జరిగిన పని గురించి ఆలోచనల గురించి ప్లానింగ్ గురించి మనం మాట్లాడుకుంటుంటే రాబోయే రోజుల్లో చేపట్టబోయే రెండో దశ కూడా పూర్తయిన తర్వాత అసలు ఈ ప్రదేశం మరింత సుందరంగా మరింత సుసంపన్నంగా దివ్యమైన ప్రదేశంగా మారుతుందంటారా మేం చాలా శ్రద్ధగా ఎంతో ఆసక్తిగా దీన్ని డిజైన్ చేశాం ప్రధాన ఆర్కిటెక్ట్ మొహంతి గారు కూడా ఎప్పుడు ఇక్కడే ఉండేవారు ప్రత్యేకంగా శిఖరాయమానమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నప్పుడు వాటి గురించి కూడా మాకు స్పష్టమైన అవగాహన ముందే ఉంది దీన్ని విస్తరించడంలో మేము డిజైన్ చేసిన వాటిల్లో ఈ కీలకమైన విషయాలన్నీ పూర్తిగా మా దృష్టిలోనే ఉన్నాయి ఇప్పటి వరకు పూర్తయిన విస్తరణ పనులు మాత్రమే కాకుండా ఇంకా మిగతా విస్తరణ పనులు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే ఎంతమంది భక్తులు వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కేవలం ఇక్కడికి వచ్చే భక్తులకు సులభంగా దర్శనం అయ్యేలా చూడటం మాత్రమే కాకుండా ఓ అద్భుతమైన అనిర్వచనీయమైన భావనతో భక్తులందరూ ఇక్కడి నుంచి తిరిగి వెళ్తారు ఆలయ పరిసరాల విస్తరణ మంగళనాథ్ పాడి విస్తరణ సాందీపని ఆశ్రమ సుందరీకరణ వివిధ ఆశ్రమాలను అందంగా తీర్చిదిద్దటం లాంటి పనుల్లో ఇక్కడి వారంతా పూర్తిగా తలమునకలై ఉన్నారు అలాగే క్షిప్రానది సుందరీకరణను చూసి భక్తులు ముగ్ధులవుతూ ఉన్నారు మనం ఇప్పుడు ఈ పవిత్రమైన నేల మీద నది తీరంలో ఉన్నాం ఇదిగో ఈ క్షిప్రానీమ తల్లి ప్రస్తావనే పురాణాల్లో ఉంది వరాహమూర్తి హృదయం నుంచి ఈ నది ఆవిర్భవించిందని వరాహ పురాణం చెబుతోంది ఇది అత్యంత పవిత్రమైన ఘాట్ ఈ ఘాట్ పేరు రామ్ ఘాట్ అసలు ఈ ఘాట్ కి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే స్వయంగా రామచంద్రమూర్తే ఇక్కడికొచ్చి ఈ ఘాట్ లో తన తండ్రి అయిన దశరథుడికి శ్రాద్ధకర్మ చేశాడు అందుకే ఆయన పేరు మీదుగా ఈ ఘాట్కి ఈ పేరు వచ్చింది మనం అసలు ఈ నది తీరాన ఉన్న ఘాట్లను గురించి మాట్లాడుకుంటుంటే అన్నింటిలోకి సుప్రసిద్ధమైన ఘాట్ ఇది ఇదిగో ఈ ప్రాకారాన్ని మీరు చూస్తున్నారు కదా ఇది అత్యంత ప్రాచీనమైన ప్రాకారం ఇది ఇక్కడ హారతి ఇచ్చే స్థలం ఇక్కడికి ఎప్పుడు చూసినా సరే వందలాది మంది భక్తులు వచ్చిపోతుంటారు ఇదిగో ఈ కారిడార్ని గనక మనం చూసినట్టయితే ఇదిగో ఇక్కడి నుంచి నేరుగా శ్రీ మహాకాళేశ్వర మందిరం వరకు భక్తులు నడిచి వెళ్ళడానికి చక్కటి దారిని ఏర్పాటు చేస్తున్నారు అది రెండో దశలో పూర్తవుతుంది ఇది అత్యంత సుందరంగా తయారవుతుందని భావిస్తున్నారు మనం ఇక్కడ నుంచి గనక చూసినట్టయితే అది పూర్తిగా మారిపోయి కనిపిస్తుంది ఉజ్జయిని ఓ ఆధ్యాత్మిక నగరంగా నుంచి భావింపబడుతోంది ఈ కారిడార్ని రాత్రి వేళల్లో చూడాలి చాలా బాగుంటుంది దాంట్లో మహాకాళేశ్వరుడికి సంబంధించిన కలర్స్ని రూపొందించారు కదా నూట ఎనిమిది స్తంభాలను రూపొందించారు అలాగే ఓ రథాన్ని కూడా తయారు చేశారు వీటన్నింటినీ ఇతిహాసిక కథల ప్రకారం గాథల ప్రకారం రూపొందించారు ఇక్కడ ఏమున్నా సరే అవన్నీ మహాకాళేశ్వరుడి దివ్యానుభూతులే వీటన్నింటినీ దర్శించుకోవడానికి ఎవరికైనా సరే గంట రెండు గంటలు పడుతుంది వీటన్నింటినీ చక్కగా చూస్తూ అర్థం చేసుకుంటూ వెళ్తే ప్రతిదానికి ఓ విశేషం ఉంది ఇక్కడ తయారు చేసినవన్నీ ఏదో అలా తయారు చేసేయలేదు మీరు రామ్ఘాట్లో ఉంటారు కదా మీ ద్వారా ఈ రామ్ ఘాట్ ప్రత్యేకత గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఈ నదిలో స్నానం చేసి ఇక్కడ నుంచి నేరుగా ఈ కాలిబాటలో మహాకాళేశ్వరుడి దర్శనం కోసం వెళ్తారు కదా రామ్ ఘాట్కి చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ నది ఉంది అమృత మదనం జరిగినప్పుడు ఇక్కడ కొన్ని అమృత బిందువులు పడ్డాయి ఎక్కడైతే ఆ అమృత బిందువులు పడ్డాయో అక్కడే కుంభమేళాలో స్నానం చేస్తారు మా దగ్గర ఇప్పుడు ఆ కుంభమేళాని సింహస్థ పర్వంగా జరుపుకుంటున్నాం సింహరాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు గురు అనుగ్రహం కలుగుతుంది పన్నెండేళ్లకోసారి ఈ దివ్య పర్వం వస్తుంది పన్నెండేళ్లకోసారి ఆ సింహస్థ యోగం వస్తుంది అప్పుడిక్కడ కుంభస్నానం చేయడం జరుగుతుంది అది మొత్తం నెల రోజులు జరుగుతుంది ఇక్కడ మొత్తం ఎన్నో ఉన్నాయి అవన్నీ పూర్తిగా బయట నుంచి వచ్చిన యాత్రికుల వల్లే నడుస్తాయి ఇక్కడికి మామూలుగా వచ్చే భక్తుల సంఖ్యతో పోలిస్తే రాబోయే రోజుల్లో ఇంకెక్కువ మంది వస్తారు ఎందుకంటే ఇక్కడ మహాకాళేశ్వర కారిడార్ నిర్మించారు కదా దీనివల్ల రాబోయే తరాలకు మన శాస్త్రాల గురించి మన ధర్మం గురించి వివరాలు తెలుస్తాయి ముందుగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు దారులు చాలా చిన్నగా ఉండడం వల్ల చాలా ఇరుగ్గా అనిపించేది అప్పుడు ఎవరైతే ఇక్కడికి దర్శనం కోసం వచ్చేవారో వాళ్ళ కుటుంబంతో వచ్చేవారో వాళ్ళకి వీలైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించేది కానీ ఇప్పుడు ఇక్కడ ఈ కారిడార్ని నిర్మించారు కదా ఇంతకుముందు గంటసేపు పట్టే ప్రయాణం ఇప్పుడు కేవలం పది నిమిషాలు మాత్రమే పడుతుంది ఇది చాలా సౌకర్యవంతంగా ఉంది సాధారణ ప్రజలు తిరిగి చూడాలనుకున్న దర్శనం చేసుకోవాలనుకున్నా బాగుంటుంది అన్నింటికంటే ముఖ్యమైన విషయం ధర్మం సంస్కారం మన సంస్కృతి మనం హిందూ సంస్కృతిలో జన్మించాం కదా ఆ మహాకాళేశ్వరుడి ఆశీర్వాదం మన అందరం పొంది తీరాలి ప్రత్యేకించి యువతరం సరే మీరు చెప్పండి నాలుగైదేళ్లుగా ఈ పనులు జరుగుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఇవి మొదలయ్యాయి ఇప్పుడు ఇక్కడ అసలు ఎలాంటి మార్పు కనిపిస్తోందో చెబుతారా చాలా చాలా డెవలప్మెంట్ అయ్యింది ఉజ్జయినిలో సుందరీకరణకు సంబంధించి చాలా అభివృద్ధి జరిగింది ఉజ్జయిని సుందరంగా తీర్చిదిద్దేందుకు రామ్ ఘాట్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు మహాకాళేశ్వర లోకాన్ని నిర్మించారు కారిడార్ని నిర్మించారు ఇక్కడికి బయటి నుంచి వచ్చే భక్తుల కోసం వాళ్ళు ఉజ్జయిని దర్శించడానికి ఉజ్జయిని గురించి చారిత్రక విషయాలు తెలుసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది బ్రహ్మముహూర్తంలో ఉజ్జయిని నగరం మహాకాళుడి భస్మహారత యొక్క దివ్యశక్తితో నిండిపోతుంది అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు రోజంతా సంచరిస్తారు ఇప్పుడు మహాకాళ్లోక్ని సృష్టించిన తర్వాత ఇక్కడ ప్రతి రాత్రి శివరాత్రిగానే అనుభూతిని కలిగిస్తోంది ఈ సరికొత్త రూపురేఖలతో ఈ నగరం మొత్తం ఉల్లాసంగా ఉత్సాహభరితంగా కనిపిస్తోంది నవీన కాలంలో ఈ దేశంలోనే గుర్తింపు పొందిన నైట్ గార్డెన్గా మనం మహాకాళుడి లోకాన్ని అభివర్ణించవచ్చు అక్టోబర్ పదకొండవ తేదీన ప్రారంభించబడిన ఈ మహాకాళుడి లోకం ప్రపంచానికి దీపావళి ప్రభలను పంచింది నాలుగు వేదాల్లో ఉన్న అనేక మంత్రాల్లో అనేక మంత్రాల్లోని అనేక పంక్తుల్లో అనేక పంక్తుల్లో ఉన్న అనేక శబ్దాల్లో అనేక శబ్దాల్లో ఉన్న అక్షరాలు స్వరాల్లో అక్షరాలు స్వరాల్లో నిబిడీకృతమై ఉన్న సత్యం శివం సుందరం ఇక్కడ ప్రకాశిస్తోంది నిజానికి ఈ మహాకాళేశ్వర లోకంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఏ భావన కలుగుతుందంటే సత్యం శివం సుందరం అనే భావన సాకారం అవుతుంది